కర్నూల్ జిల్లా ఆధోనిలో ఇంద్రానగర్ మాదిగపేటలో ఎంఆర్పీఎస్ నాయకులు జాతి కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు ఘనంగా నివాళులు అర్పించారు. ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షుడు ఎం జగన్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్ఎఫ్ స్టేట్ లీడర్ రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గోవిందరాజులు మాదిగ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఉపాధ్యక్షులు నవీన్, హుసేనమ్మ, ఆనంద్ మాదిగ, నరేష్ మాదిగ, ఈరన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సభను ఉద్దేశించి మన జాతి కోసము మన మాది బిడ్డలైనటువంటి అమరవీరులు ఒకప్పుడు మన అంబేద్కర్ భవన్లో తొక్కిసలలో చనిపోయినారు. మరి వాళ్ళ రుణం మనం ఎంతైనా తీసుకోవాల్సి ఉంది కాబట్టి వాళ్ళైతే వాళ్ళ కుటుంబం కోసం అయితే చనిపోలేదు, మన జాతి కోసం చనిపోయినారు కాబట్టి ఈరోజు ఈ నివాళులర్పించడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి మన అన్న గోవిందరాజన్న గారు రెండు మాటలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. అమరవీరుల మర్చిపోకూడదని చెప్పి మనం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నామంటే మన ఎంఆర్పీఎస్ జన్మ ఆవిర్భవించి దాదాపు 26 సంవత్సరాలు కావస్తుంది. ఈ సందర్భంగా మన మాది హక్కుల కోసం పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళు మన దాని భారత అనేటువంటి మహిళ ఆమె రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడించాలి, మా మాదిక బిడ్డలకు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో అక్కడ కూడినటువంటి పోలీసులు మన చెల్లా చెరువు చేయడం సందర్భంలో ఆమెను లాట ఆడ మనిషి అని కూడా చూడకుండగా రాక్షసంగా దుర్మార్గంగా ఆమెను లాఠీ చార్జ్తో కొట్టడం వల్ల, తుప్పలాడడం వల్ల, పోలీసులు బూటకాలతో తుప్పడం వల్ల ఆమె మరణించింది. ఆమె త్యాగాన్ని మన మాదిక జాతి ఉన్నంత వరకు మరవకూడదని చెప్పి కూడా మీ అందరికీ రాజు మాది గారు కూడా రెండు మాట మాట్లాడాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా అన్నగారు అమరవీరుల దినోత్సవాన్ని గత 26 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ఏమిరంటే ఈ ఎస్సీ వర్గీకరణ ఎస్సీలో ఉండే 59 ఉపకులాలకు భారతదేశంలో ఎస్సీలంటే